తల్లిదండ్రులను వయోవృద్ధులను నిర్లక్ష్యం చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు. మళ్ళిన వయసులో వారు మళ్ళీ పసిబిడ్డలు. వయోభారం శాపం కాకూడదు. ఇన్నాళ్ళు చేశాను, ఇంకా మీకు చేయటం నా వల్ల కాదు, మీ తిప్పలో మీరు పడండి. ఇక మిమ్మల్ని పోషించడం నా వల్ల కాదు నానా, ఇక నుంచి మీ బాధ్యత మీరే చూసుకోండి. చూస్తారేంటి గెంటేక? అయ్యో, బాబాయ్ గారు, నేనంతా చూస్తూనే ఉన్నా, మీరేం భయపడకండి, నాతో రండి చెప్తాను. సార్, ఇందాక మీకు ఫోన్లో చెప్పా కదండి, వాళ్ళ పిల్లలు వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని తీసుకొచ్చానండి. వచ్చారా? తీసుకొచ్చానండి. పదండి, ఏడి గారిని కలుద్దాం. నమస్తే సార్. పర్లేదు రండి. నమస్తే. కూర్చోండి. ఏమ్మా, వాళ్ళు కూడా వచ్చారా? వచ్చారు సార్. రమ్మను, లోపలికి రండి. నమస్తే సార్. కూర్చోండి. చూడండమ్మా, మీ సమస్య ఏమిటో నాకు అర్థమైంది. ఇలాంటప్పుడు అధైర్యపడకుండా మీ హక్కులేమిటో, మీ పిల్లల బాధ్యతలేమిటో తెలుసుకోవాలి. తల్లిదండ్రుల భరణ పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 కింద 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా సరే, వారి పోషణ వారు జరుపుకోలేనప్పుడు వారి సంరక్షణ భారం వాళ్ల పిల్లల మీదే ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వదిలేసినట్లయితే 5,000 వరకు జరిమానా, జైలుశిక్ష విధించబడుతుంది. మళ్ళీ నా దగ్గరికి కంప్లైంట్ రాకూడదు. మా అమ్మ నాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను సార్, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను సార్. ఓకే, థాంక్యూ సార్. మీరు ఆ మార్పే కావాలి. ఉంటాం. ఓకే, ఆల్ ది బెస్ట్ మిస్టర్ కుమార్. వీళ్ళ పని చూడండి. అలాగే సార్. అలాగే ఫాలోఅప్ చేయండి. ఓకే సార్. వన్స్ ఇన్ ఏ మంత్ ప్రోగ్రెస్ చెప్పండి. ఓకే సార్. నాన్నగారు, మీ కళ్ళజోడు. తొందరగా ఇంటికెళ్దాం పదండి, మీకు స్ట్రాంగ్ కాఫీ అంటే చాలా ఇష్టం కదా. లాలించిన చేతుల్ని విడిచిపెట్టకండి. ఈ వృద్ధాప్యంలో వారు పసిబిడ్డలని మరువకండి. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ వారు అందించిన కార్యక్రమం.